హలో వెల్కమ్ టు తెలుగు బులెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మొదటి భార్య నందిని రెడ్డి గురించి చాలా తక్కువ మందికే తెలుసు అయితే ఆవిడ పవన్ తో విడాకులు తర్వాత ఇప్పుడు ఎక్కడుంది ఎలా ఉంది ఏం చేస్తుంది అనే వివరాలు చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా బాలకృష్ణ హౌస్ గారు చేస్తున్న అన్స్టాపబుల్ షో కి ముఖ్య అతిథిగా వచ్చారు దీనికి సంబంధించి మొదటి భాగం స్ట్రీమింగ్ చేయగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల ప్రస్తావన బాలయ్య తీసుకొచ్చి ఎన్నో విషయాలను బయట ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని రెడ్డి గురించి సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి నైన్టీన్ నైన్టీ లో నందిని రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రెండు వేల ఏడులో ఆమెకు విడాకులు ఇచ్చారు మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రేణుక్ దేశాయ్ ను రెండు వేల ఎనిమిదిలో వివాహం చేసుకున్న ఈయన ఆమెకు కూడా విడాకులు ఇచ్చి రష్యా అమ్మాయి అన్న లెజినోవాను వివాహం చేసుకున్నారు నందిని రెడ్డి విశాఖపట్నం కు చెందిన అమ్మాయి అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు పెళ్లి అంటే ఏంటో కూడా తెలియదట కానీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు నందిని రెడ్డిని వివాహం చేసుకున్నారట అందుకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో గొడవలు పడి విడాకులు తీసుకున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఇకపోతే పవన్ కళ్యాణ్ పై నందిని అప్పట్లో పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టింది దాంతో రెండు వేల ఏడులో పవన్ కళ్యాణ్కు విడాకులు ఇచ్చింది నందిని రెడ్డి పవన్ కళ్యాణ్ తో విడాకులు జరిగిన తర్వాత తన పేరును జాహ్నవిగా మార్చుకొని రెండు వేల పదిలో డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నట్టు అక్కడే భర్తతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తోందని తెలుస్తోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్